హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్ ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి మీ మెయిల్ లో డైరెక్ట్గా పొందండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్జిబ్రా పార్ట్ వన్ ఇందులో కొన్ని బేసిక్ ఫార్ములాస్ తీసుకుందాం సో ఈ ఆల్జిబ్రా అనే టాపిక్ నుంచి మీకు ఈజీగా టెన్ టు ట్వెల్వ్ క్వచ్చేసి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందులో ఒక పార్ట్గా కొన్ని బేసిక్ ఫార్ములాస్ అండ్ వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అందులో వచ్చేసి ఫస్ట్ ఫార్ములా వచ్చేసి జస్ట్ ఇది చిన్న షార్ట్ కట్ ఉంటుంది అది గుర్తు పెట్టుకుంటే చాలు మీకు ఈజీగా గుర్తుండిపోతుంది సో అదేంటంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అని ఎలా ఎలా కనుక్కుంటామంటే ఏ స్క్వేర్ మైనస్ టూ అండ్ అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఎలా కనుక్కుంటామంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ అండ్ అలాగే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ అండ్ అలాగే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ కనుక్కో ఫామ్లా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ సో చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యాక్చువల్గా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ టూ అనేది ఎలా వచ్చిందో చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా అంటే ఫస్ట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సో అదేవిధంగా మనకి ఆల్రెడీ ఆల్జిబ్రావ్లో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లా గుర్తూ ఉంటుంది అందరికీ సో అది ఏ బీ అండ్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ టూ ఏ బీ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సో ఇక్కడ ప్లస్ టూ ఇక్కడికి వెళ్తే మైనస్ టూ అవుతుంది సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ అనేవి వచ్చాయి సో ఇది మనకి ఎగ్జామ్స్లో డైరెక్ట్ ఇంత ఇంత సొల్యూషన్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ స్క్వేర్ మైనస్ టూ సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ అండ్ ఎక్స్ అండ్ అలాగే ఎక్స్ పవర్ ప్లస్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్క్వేర్ మైనస్ టూ మైనస్ టూ ఇది టూ టైమ్స్ వేసి ఇక్కడ వచ్చేస్తుంది సో ఇంకా మీకు సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అది ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ మైనస్ అనేది ఆన్సర్ వస్తుంది ఎక్స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ టూ స్క్వేర్ కాబట్టి ఇక్కడ టూ వస్తుంది అలాగే ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ ఇక్కడ క్యూబ్ కాబట్టి ఇక్కడ త్రీ వస్తుంది అని చిన్న చిన్న షార్ట్కట్లో గుర్తుంచుకోండి సో ఇదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వర్ ఈజ్ కూడా ఏ స్క్వేర్ ప్లస్ టూ సో ఇదే విధంగా ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ కోల్డ్ ఏ అని ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మనస్ టూ ఇక్కడ మైనస్ ఎలా వస్తుందో ఇక్కడ మైనస్ ఇచ్చినప్పుడు మనకి వచ్చేసి ప్లస్ వచ్చేస్తుంది సో ఈ విధంగా ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఇక్కల్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ సో ఈ విధంగా మనకి ఫోర్ ఇక్కడ ప్లస్ మీద అండ్ మైనస్ మీద ఫార్ములా ఫోర్ ఫార్ములాస్ ఉన్నాయి క్వశ్చన్లో మనకి మైనస్ ఇచ్చి ప్లస్ అడిగిన సో క్వశ్చన్లో మనకు మైనస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం అనేది ప్లస్ తీసుకుంటాము అలాగే క్వశ్చన్లో ప్లస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వర్ ప్లస్ వన్ బై ఎక్స్కోర్ ఈజీ ఈక్వల్ టు వన్ ఎక్స్క్యూ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వన్ ఇది ఇచ్చినా మనకి సైన్ వచ్చేసి నెగిటివ్ నెగిటివ్ తీసుకుంటాం మైనస్ తీసుకుంటాం సో ఈ విధంగా మీకు ఈ ఎనిమిది ఫార్ములాస్ అంటే సింపుల్ ట్రిక్ అండి సింపుల్ ఫార్ములా ఇది ఈజీగా అంటే మీకు ఇలాంటి వీటి మీదనే మీకు ఈజీగా త్రీ టు త్రీ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి ఎగ్జామినేషన్లో సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం కింద ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎంత సో మనకి ఇదే ఫార్మేట్లో ఉందండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏ ఫార్మేట్లో ఉంది సో మనకి దీనికి ఇంతకుముందు చెప్పాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఫార్మ్లా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ టూ సో అదే విధంగా వీడిచ్చి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ త్రీ అయితే సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ సో ఏ స్క్వేర్ ఏ అంటే ఎంత మనకి ఎంత ఇచ్చాడు త్రీ ఇచ్చాడు సో త్రీ స్క్వేర్ మైనస్ టూ అలాగే ఉంటుంది సో నైన్ మైనస్ టూ అదే దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అనమాట సెవెన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది అంటే సో సో దీన్ని కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుకుంటాం అని ఫామ్లో ఏం చెప్పాను మీకు అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ సో ఇక్కడ మనకి ఏ అంటే ఎంత త్రీ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ మైనస్ ఫోర్ అంటే రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది సో దీన్ని ఇది ఈ రూట్ ఫైవ్ అనేది ఎంత దీనికి వాల్యూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ సో మనకు కావాల్సింది ఏంటిది ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ సో దీని ఫామ్లా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్లో ప్లస్ అనేది వస్తుంది సో ఏ స్క్వేర్ ఏ అంటే ఎంత రూట్ ఫైవ్ సో రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ సో రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ఎంత రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఫైవ్ ప్లస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇలా సొల్యూషన్ అనేది ఫైండ్ చేయవచ్చు సో అదే విధంగా ఈ ఫార్ములాని కూడా మనం ట్రై చేద్దాం సో ఇదేంటిది అంటే సేమ్ క్వశ్చన్ కాకపోతే ఇక్కడ మనం అడిగే ఫార్మేట్ వేరే ఉంది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇచ్చినప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ పవర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు సో యాక్చువల్ లో మీకు ఏం చెప్పాను ఎక్స్ పవర్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ కనుక్కోవడానికి యాక్చువల్ ఫామ్లో ఏమని చెప్పాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వస్తుంది సో ఇది వచ్చేసి దీనికి ఫామ్లో సో యాక్చువల్గా మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ కూడా త్రీ అయినప్పుడు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను ఏ స్క్వేర్ మైనస్ టూ సో ఏ అంటే ఎంత మనకి ఇక్కడ త్రీ సో త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ మైనస్ టూ సెవెన్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్వల్ సెవెన్ సెవెన్ ఇంటూ సెవెన్ మైనస్ టూ సో దీని వాల్యూ వచ్చేసి ఫార్టీ నైన్ మైనస్ టూ సో దీని వాల్యూ వచ్చేసి ఫార్టీ సెవెన్ అవుతుంది సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ కూడా త్రీ అయినప్పుడు ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ సెవెన్ సో మీకు ఏ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒకసారి మళ్ళీ రివెంట్ చేసి చూడండి కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి చూడండి వీడియో తప్పకుండా మీకు అర్థమవుతుంది సో అలాగే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సో దీనికి మనకి ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి సో మనకి ఈ ఫార్ములా ఏంటిది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఏ ఫార్లా ఏంటిది సో అండర్ రూట్ ఏ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది ప్లస్ ఫోర్ సో ఏ అంటే ఎంత మనకి ఇక్కడ ఇక్కడ మనకి త్రీ సో త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ ప్లస్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ థర్టీన్ సో ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ థర్టీన్ అదేవిధంగా మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను మీకు ఏ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ టూ సో ఏ స్క్వేర్ ప్లస్ టూ సో రూట్ థర్టీన్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ సో రూట్ థర్టీన్ కంటే రూట్ కి స్క్వేర్ కి యాన్సిల్ అయిపోయి థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ అనేది మనకు వస్తుంది సో ఇది ఇదే వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సో మీకు ఇంత లెవెల్లో ఎక్స్ పవర్ ఫోర్ ఆ లెవెల్లో అడగడు కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఆ లెవెల్ వరకు అడగవచ్చు సో కాకపోతే కొంచెం హై లెవెల్లో నేర్చుకుంటే వాటికి మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో అదేవిధంగా మనకి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది సో దీని నుంచి మనకి ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ వాల్యూ అనుకుందాం సో మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ వచ్చింది అదే విధంగా ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ వన్ బై ఎక్స్క్వైర్ ఫోర్ కనుక్కోవాలన్నప్పుడు ఏమనుకున్నాం సో మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్క్వేర్ కనుక్కున్నప్పుడు ఏమి ఇచ్చిన ఫామ్లా సేమ్ అదే ఫార్మ్లో ఇక్కడ వర్కౌట్ అవుతుంది అది ఏ స్క్వేర్ ప్లస్ టూ సో ఏ స్క్వేర్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఓ స్క్వేర్ ప్లస్ టూ సో ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే అంతా టూ ట్వంటీ ఫైవ్ సో టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్లా వర్క్ చేస్తుంది ఇది జస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్లో వర్క్ వర్క్ చేస్తుంది అదేవిధంగా మీరు కనుక్కోవాలంటే ఎక్స్ పవర్ రేట్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ రేట్ కూడా సేమ్ ఫామ్లో యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు సో అదే విధంగా కింద ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇది వచ్చేసి ఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అయితే ఎక్స్ మైనస్ టూ ఓ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ ఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సో ఇది చాలా సింపుల్ అండి సో మనకి కింద డినామీటర్లు లేముంది ఎక్స్ మైనస్ టూ ఉంది సో ఇక్కడ కూడా మనకి టమ్ వచ్చేసి ఎక్స్ మైనస్ టూ ఉంటే రెండు ఈక్వల్ ఉంటాయి సో మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్లా అనేది యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో మనకి ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమినేటర్ ఉన్న వాల్యూ ఈక్వల్ చేయాలంటే ఎలా చేస్తాం జస్ట్ బోత్ సైడ్ వచ్చేసి మైనస్ టూ యాడ్ చేస్తాం సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ యాడ్ చేయాలి సో ఇక్కడ మైనస్ టూ వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ టూ ఒక బ్యాచ్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ ఒక బ్యాచ్ అవుతుంది ఫైవ్ మైనస్ టూ వచ్చేసి మనకు త్రీ అవుతుంది సో ఇదే ఫార్మేట్లో ఉంది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మేట్లో ఉంది సో దానికి ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి సో ఏ స్క్వేర్ మైనస్ టూ సో ఇక్కడ మనకి ఏ అంటే ఎంత త్రీ సో త్రీ స్క్వేర్ మైనస్ టూ త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ మైనస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సో సెవెన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వన్ బై త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ దెన్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సో సో చిన్న గమనించండి మనకి ఇక్కడ డినామినేటర్లో త్రీ ఉంది కాకపోతే ఇక్కడ మీద వచ్చేసి నైన్ స్క్వేర్ ఇక్కడ డినామినేటర్ మన ఎగ్స్ స్క్వేర్ ఉంది సో ఇలా ఇచ్చిన క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ వాల్యూ ఏముందో చూసుకోవాలి సో ఇక్కడ మనకు వచ్చేసి నైన్ ఉంది నైన్ అంటే దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది సో త్రీ త్రీకి స్క్వేర్ చేస్తే నైన్ అవుతుంది సో ఈక్వేషన్ మనం ఏం చేద్దాం అంటే బోత్ సైడ్స్ త్రీ త్రీతో మల్టిప్లై చేద్దాం ఎక్స్ ప్లస్ వన్ బై త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ సో త్రీ ఇంటూ ఎక్స్ సో త్రీ ఎక్స్ ప్లస్ త్రీ సో ఇక్కడ త్రీకి ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుంది మనకి ఎక్స్ వన్ బై ఎక్స్ మిగులుతుంది సో టూ ఇంటూ సిక్స్ టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అనమాట సో ఇది మనకి ఏ ఫార్మేట్లో ఉంది ఏ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఫార్మేట్లో ఉంది సో అలా ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది సో ఏ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ square అంటే త్రీ త్రీ ఎక్స్ స్క్వేర్ సో నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ టు సో ఏ స్క్వేర్ మైనస్ టూ సో సిక్స్ స్క్వేర్ మైనస్ టూ దట్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మైనస్ సో మనకి ఇక్కడ కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది అది ఏంటి అంటే సో ఇక్కడ మనకి 3 మనకి జస్ట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ అది ఎందుకు వస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ మనకి ఏ ప్లస్ బి ఓ స్క్వేర్ ఫార్ములా ఏముంటుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది బీ స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్వేర్ వచ్చింది సో టూ ఏబి అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ సో ఇక్కడ ఎక్స్కి ఎక్స్ క్యాంక్ ఆపి ఇక్కడ టూ మిగుతుంది కాబట్టి ఇటు వచ్చేసరికి మైనస్ అవుతుంది సో కాకపోతే ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది సో త్రీ ఎక్స్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం మనం సో త్రీ అంటే ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఏ ఏ అంటే అంటే త్రీ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ సో ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మనకి యాక్చువల్ ఏ మిగులుతుంది సిక్స్ మిగులుతుంది సో సిక్స్ మిగులుతుంది కాబట్టి సో ఇక్కడ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ కాకుండా సిక్స్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మైనస్ సిక్స్ అవుతుంది సో సిక్స్ ఎక్స్ స్క్వేర్ సో సిక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ సిక్స్ స్క్వేర్ అండ్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ సిక్స్ వచ్చేసి దీని వాల్యూ ఎంత అవుతుంది థర్టీ అవుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్లో మనం చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సో ఇక్కడ కూడా ఇంతముందు ఎగ్జాంపుల్లానే ఎక్స్ ప్లస్ వన్ బై ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు సో మనకి ఇక్కడ ఏం కావాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కావాలి కాకపోతే ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి దీన్ని బోత్సైడ్ దీంతో ఉన్న ప్లేసే మనకి ట్వంటీ ఫైవ్ వచ్చేలా ఛాన్సెస్ ఉన్నాయి సో బూత్ సైడ్ ఫైవ్తో మల్ప్లై చేద్దాం ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఫైవ్ సో ఫైవ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ అండ్ ఇక్కడ ఫైవ్కి ఫైవ్కి క్యాన్సిల్ అయిపోయి వన్ బై ఎక్స్ మిగులుతుంది సో టూ ఇంటూ ఫైవ్ టెన్ సో సేమ్ ఫార్మేట్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఫార్మేట్లో ఉంది సో మనకిక్కడ మనకి ఫార్ములా ఏంటిది సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ అంటే ఫైవ్ ఎక్స్ సో ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎంత టెన్ స్క్వేర్ మైనస్ టూ రాదండి ఇక్కడ గమనించి ఇంతకుముందు చెప్పిన విధంగానే టూ అంటే టూ ఇంటూ ఏ సో టూ ఇంటూ ఫైవ్ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ ఎక్స్ క్యామ్స్లో ఎంపు ఏం మిగులుతుంది టెన్ సో టెన్ మిగులు ఇక్కడికి వచ్చేసరికి మైనస్ టెన్ అవుతుంది సో టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సో ఇలాంటి క్వశ్చన్లు మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇంకో ఎగ్జాంపుల్ ఇదేంటిదంటే ఇఫ్ ఇది ఇంకొక సేమ్ ఎగ్జాంపులే కాకపోతే కొంచెం క్వశ్చన్ మార్చి మనకి ఇస్తాడు అదేంటిదంటే ఇఫ్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు సో మనకి ఈ ఫార్మెట్లో ఉండాలి కాకపోతే మనకి ఇచ్చింది ఏంటి సమీకరణ రూపంలో అంటే ఈక్వేషన్ రూపంలో ఉంది సో ఇలాంటి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇచ్చిన సమీకరణం ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఎక్స్తోని డివైడ్ చేసేలా చూడాలి సో బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేసి మనకి ఇక్కడ ఏం మిగులుతుంది సో ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ సో ఈజ్ ఈక్వల్ టు జీరో సో దీన్ని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఒక ఎక్స్ వస్తుంది అండ్ మైనస్ త్రీ ఎక్స్ బై ఎక్స్ అంటే మైనస్ త్రీ వస్తుంది ఇక్కడ సేమ్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ వన్ బై ఎక్స్ వస్తుంది దాని ఈజ్ ఈక్వల్ టు జీరో సో మనకి ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇక్కడ మైనస్ త్రీ అని ఇక్కడికి వెళ్తే ఏమైతే త్రీ అవుతుంది సో ఇది మనకి ఏ ఫార్మేట్లో వచ్చింది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అనే ఫార్మెట్లో వచ్చింది సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఏమైతే అని చెప్పాను మీకు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ ఏ కదా త్రీ అంటే ఏ అంటే త్రీ కదా సో త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ మైనస్ టూ సో నైన్ మైనస్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సో ఈ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకి కేర్ఫుల్గా దేంతో డివైడ్ చేసి మనకి ఈ ఫార్మేట్లో లో ప్లస్ వన్ బై ఎక్స్ ఫార్మేట్లో వస్తుందో చూసుకొని మీరు చేయాల్సి ఉంటుంది సో అదే విధంగా తీసుకున్నట్లయితే ఇంకో టైప్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అదేంటిది అంటే చిన్న కట్ మనకి ఇంత ముందులా కూడా అంత స్టెప్తో సాల్వ్ చేయవసరం లేదు జస్ట్ ఒక సింగిల్ స్టెప్తోనే వస్తుంది ఈ క్వశ్చన్ ఇఫ్ x ప్లస్ వన్ బై ఎక్స్ టు టూ అయినప్పుడు దెన్ ఎక్స్ పవర్ హండ్రెడ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ హండ్రెడ్ ఎంత అని అడిగాడు సో మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎక్స్ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ మాక్సిమమ్ ఇదే ఇవ్వడానికి వాడు ట్రై చేస్తాడు సో ఇది మీరు ఈజీగా గుర్తుంది ఎక్స్ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇచ్చినప్పుడు మీరు జస్ట్ ఎన్ ఏ క్వశ్చన్ అయినా ఇవ్వనివ్వండి జస్ట్ ఎక్స్ ప్లేస్లో వన్ పెట్టేసేయండి జస్ట్ అంతే ఎక్స్ ప్లేస్లో వన్ పెట్టేసేయండి సో ఇక్కడ ఏమవుతుంది వన్ పవర్ హండ్రెడ్ ప్లస్ వన్ బై వన్ పవర్ హండ్రెడ్ సో ఎక్స్ పవర్ ఎంతైనా ఉండనియండి ఇక్కడ థౌసండ్ ఉండని టెన్ థౌజండ్ ఎంతైనా ఉండని అని జస్ట్ ఎక్స్ ప్లేస్లో వన్ పెట్టేయండి సో వన్ పవర్ హండ్రెడ్ వన్ పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అవుతుంది సో వన్ అవుతుంది వన్ ప్లస్ వన్ బై వన్ పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ ట్ ఏమవుతుంది వన్ అవుతుంది సో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత టూ వస్తుంది మనకి సో ఇక్కడ గమనించండి మీరు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ కూడా టూ ఇచ్చినప్పుడు ఎక్స్ పవర్ హండ్రెడ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ హండ్రీస్ కూడా టూ వస్తుంది అదేవిధంగా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ సీజ్ కూడా టూ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ కూడా టూ వస్తుంది అదేవిధంగా ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ టూ వస్తుంది సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జస్ట్ ఎక్స్ ప్లేస్లో వన్ బయటేసి వన్ సబ్స్క్రైబ్ చేసి సాల్వ్ చేయండి మీకు ఈజీగా జస్ట్ టూ త్రీ సెకండ్స్లో వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి మీకు ఈజీగా చాలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి త్వరలోనే పార్ట్ కూడా మీకు ఆల్జిబిరాకి సంబంధించిన పార్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను సో ఈ ఇలాంటి ఈ చాప్టరీ మాత్రం మీరు వదిలిపెట్టకండి కానీ గ్రామిట్రిక్ కానీ జామెంట్రీ కానీ మెన్సురేషన్ కానీ ఏ టాపిక్ అయినా వదిలిపెట్టకండి ఈజీగా మీకు ప్రతి టాపిక్ నుంచి టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఈజీగా వచ్చేలా ఉన్నాయి సో మనకి ఈ సిలబస్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇలా చెప్తున్నాను మీకు సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మిస్ చేయకుండా ఈజీగా సింపుల్గా సాల్వ్ అవుతుంది జస్ట్ మీరు ఈ జస్ట్ ఫ్రెండ్స్ మీరు ఈ ఫార్ములాస్ అనేవి బట్టి పడకుండా జస్ట్ మీరు ఒక టూ టు త్రీ టైమ్స్ ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ టెన్షన్ లేకుండా గుర్తుకుంటుంది బట్టి పట్టడానికి ట్రై చేయకండి ఏదైనా కానీ ఈజీగా సా ఈజీగా నేర్చుకునే విధంగా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి త్వరలోనే పాటు కూడా మీకు అప్లోడ్ చేస్తాను అలాగే తెలంగాణకి సంబంధించి కొన్ని జీకే క్వశ్చన్స్ కూడా మీకు ప్రిపేర్ చేసి త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్